ధనుసు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశికి చెందుతారు. అయితే శనిగ్రహ మార్పు వలన జూన్ 17 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ధనుసు రాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అంతే సంగతులు. ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, జ్యోతిష శాస్త్రం ప్రకారం శని అత్యంత ప్రభావవంతమైన శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు. శని న్యాయం ప్రేమ చర్యలకు అనుగుణంగా ఫలితాలను ఇస్తాడు. శని శాపం తగిలితే చెడు ప్రభావాలు ఉంటాయి. ఈ కారణంగా శనిని పాపపు లేదా క్రూరమైన గ్రహంగా భావిస్తారు. శని బుధుడు శుక్రుడు రాహువులతో స్నేహపూర్వకంగా ఉంటాడు. సూర్యుడు చంద్రుడు అంగారకుడితో శత్రుత్వాన్ని కలిగి ఉంటాడు. బృహస్పతి కేతువుతో కూడా ఇలాంటి సంబంధమే ఉంటుంది. శని తన సొంత రాశిలో ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారికి శని ప్రభావం ఎలా ఉంటుంది? ఇతర గ్రహాల కంటే శని నెమ్మదిగా కదులుతుంది. ఈ కారణంగా శని ప్రభావం అత్యధికంగా ఉంటుంది. శనిగ్రహ మార్పు వలన జూన్ 17 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ధనుసు రాశి వారికి రాజయోగ సమయం. మీ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. గత 7-8 ఏళ్లుగా మీరు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు అందరికీ అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. మీరు ఆర్థికంగా చాలా కష్టపడ్డారు. మీరు పనిలో వేధింపులను కూడా ఎదుర్కొన్నారు. ఇప్పుడు అన్ని సమస్యలు తొలగిపోతాయి. డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. చాలా కాలంగా చెల్లించాల్సిన బకాయిలు ఇప్పుడు రికవరీ అవుతాయి. కొత్త ఉద్యోగం పొందుతారు. మీకు మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి. సంతాన గోపాలకృష్ణుణ్ణి స్మరించుకోండి. సంతానం కావాలనుకునేవారు మీ కోరికను కొన్ని రోజులు వాయిదా వేయండి. సంతానం కోసం ఇప్పుడు మంచి సమయం కాదు. అనారోగ్యం గర్భస్రావం కలిగిస్తుంది. ఇప్పుడు మీ వ్యక్తిగత వృద్ధికి కూడా సమయం ఆసన్నమైంది. విద్యార్థులకు కూడా శుభ ఫలితాలు ఉంటాయి. విదేశాల్లో యోగం ఉంది. ఉద్యోగం. ధనుసు రాశి వారికి శని తొలగిపోవడం వల్ల వారి వృత్తిలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగంలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు మీకు విజయాన్ని సూచించినప్పటికీ మార్పుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం మారాలి అనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగం మారితే వారికి ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూరుతుందని సూచించబడింది. ఈ రాశి వారి కోరికలన్నీ నెరవేరుతాయి. మీ పనిచేసే రంగంలో మంచి విజయాలు అందుకుంటారు. ధనుసు రాశి వారికి ఉద్యోగ వ్యాపారాలలో బంగారం వంటి అవకాశాలు లభిస్తాయి. దానివల్ల వీరి కెరీర్ బాగుంటుంది. ఈ రాశి వారికి అదృష్టకాలం. వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో కొన్ని పెద్ద పనులు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వీరి పూర్వీకుల ఆస్తి నుంచి ధనలాభాన్ని పొందే అవకాశం ఉంది. ధనుసు రాశి విద్య పరీక్ష పోటీ విద్యారంగంతో అనుబంధం ఉన్నా లేదా ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా వారికి కొంచెం అదనంగా శ్రమించాల్సిన కాలం. ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశం పొందడం ద్వారా ఈ రాశి విద్యార్థుల కల నెరవేరే అవకాశం ఉంది. విద్యలో అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. ధనుసు రాశి జాతకులు విద్యార్థులుగా ఉంటే వారిపై చెడు స్నేహితుల ప్రభావం ఉండే అవకాశం ఉంది. విద్యకు సంబంధించిన ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వస్తుంది. ఏకాగ్రతకు భగ్నం కలిగి విద్యకు ఆటంకం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల ముఖ్యంగా విద్యార్థులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని సూచించబడింది. వ్యాపారం. ధనుసు రాశి జాతకులకు ఈ కాలం వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో ఆశించిన మేర విజయాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ కాలం ప్రారంభంలో వ్యాపారం మంచి రాబడిని తీసుకువస్తుంది. ఈ కాలం ప్రారంభం నుంచి సెప్టెంబర్ 4 వరకు వ్యాపారంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు. అయితే సెప్టెంబర్ 4 అక్టోబర్ 4లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాపార భాగస్వాములతో గొడవలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించడమైంది. ఇక ఆగస్టు నుంచి వ్యాపారం అంతా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో శనిదేవుని అనుగ్రహం కారణంగా ఈ వ్యక్తులు ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు. ధన లాభాలను కూడా పొందుతారు. సమాజంలో గౌరవం పొందుతారు. వ్యాపారం చేసేవారు ఏ నిర్ణయం తీసుకున్నా 1-4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంతేకాని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మౌనం కొన్ని సమస్యలకు పరిష్కారం కావచ్చు. ఆర్థిక పరిస్థితి. ధనుసు రాశి వారికి ఆర్థిక స్థితి గత సమయంతో పోలిస్తే ఈ సమయం మెరుగ్గా ఉంటుంది. మీరు ఈ సమయంలో మంచి ఉద్యోగ ఆఫర్లను పొందుతారు. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏదైనా వ్యాపారంతో అనుబంధం ఉన్నవారికి ఈ కాలం వ్యాపారంలో విస్తరణ సమయంగా నిరూపించబడుతుంది. వీరు కోరుకున్న ప్రయోజనాలు గౌరవాన్ని పొందుతారు. ఈ కాలంలో విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఏర్పడతాయి.
అక్కడ మంచి అవకాశాలు లభిస్తాయి. ధనుసు రాశి జాతకులకు ఆర్థికంగా పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేని సమయంగా చెప్పవచ్చు. ధనుసు రాశి వారు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మార్గాల ద్వారా డబ్బు పొందే అవకాశాలను కలిగి ఉన్నారు. ఈ సమయంలో కొంత ఆర్థిక విషయాల్లో ధనుసు రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది. కుటుంబ జీవితం. ధనుసు రాశి వారి కుటుంబ జీవితం మాట్లాడినట్లయితే మిశ్రమంగా ఉంటుంది. ఈ సమయంలో కుటుంబంలో భారీ విధాలుగా ఏర్పడే సంఘటన జరిగే అవకాశం ఉంది. ఇల్లు లేదా భూమి ఆస్తి విషయంలో ఇంట్లోని కొంతమంది సభ్యుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ రాశి తల్లిదండ్రులు మీ పిల్లల కెరీర్ గురించి ఆందోళన చెందుతారు. జూలై తర్వాత కుటుంబంలో కొంత సంతోషాన్ని పొందే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం ప్రేమ పెరుగుతాయి. ఇక ధనుసు రాశి జాతకుల వైవాహిక జీవితం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పడమైంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, ఒకరిపై ఒకరు సామరస్య భావన ప్రధానంగా కనిపిస్తుంది. మీ పనుల్లో జీవిత భాగస్వాముల మద్దతు మీకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క మంచి స్వభావం, ప్రవర్తన మీకు ప్రత్యేకంగా కనిపిస్తాయి. కుటుంబంతో ఆనందంగా గడపడానికి ఈ సమయం మీకు ఎంతో అనుకూలంగా ఉందని చెప్పడమైంది. కుటుంబ జీవితంలో శాంతి, సఖ్యత ఉంటాయి. ఆరోగ్యం. ధనుసు రాశి ఫలాలు ఆరోగ్యపరంగా బాగానే ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది. శని అర్ధస్థానం ముగిసిన తర్వాత అన్ని రకాల ఆరోగ్య సంబంధిత బాధలు తొలగిపోతాయి. జూలై తర్వాత కొన్ని సమస్యలు వచ్చినా ఎక్కువ కాలం ఉండవు. ధనుసు రాశి వారికి శని నుంచి విముక్తి లభిస్తుంది. ధనుసు రాశి జాతకులకు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని సూచించబడింది. ముఖ్యంగా మీరు ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని సూచించబడింది. మంచి దినచర్యను పాటించడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం, సమయానుకూలంగా పనిచేయడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని సలహా ఇవ్వబడింది. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేస్తూ ఉండడం వలన ఆరోగ్యంగా ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిదానంగా ఆప్తమిత్రులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. సంపాదన కన్నా ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు, కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త నియంత్రణ ఉండాలి. ధనుసు రాశి వారిచ్చే సలహాలు ఎదుటివారికి బాగా కలిసి వస్తుంది. దాంతో నిదానంగా నమ్మకం కూడా తగ్గిపోతుంది. పిల్లల వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఎవరికైనా మధ్యవర్తిత్వం చేసే సమయంలో జాగ్రత్తగా లేకపోతే నిందలు పడాల్సి రావచ్చు. ఈ సమయంలో చాలా ఓపికగా, తెలివిగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండి మనస్సు గాయపరచకుండా మాట్లాడాలి. అప్పుడే మీకు ఆనందంగా ఉంటుంది. శత్రువులపై మీదే పైచేయిగా ఉంటుంది. ఇక జ్యోతిష్య పరిహారాలు. నువ్వులు, పప్పు శనివారం దానం చేయాలి. ఈ దానాన్ని పేద బ్రాహ్మణునికి, పేదవారికి ఇవ్వాలి. హనుమాన్ చాలీసాను కనీసం 9 లేదా 11 శనివారాల్లో క్రమం తప్పకుండా చదవాలి. నల్ల ఆవు, నల్ల కుక్కను శనివారం నాడు ఆహారం పెడితే మంచిది. ప్రత్యేక శనిస్తోత్ర పారాయణం, గోపూజ వల్ల మేలు జరుగుతుంది. ప్రతి గురువారం శ్రీరామ్ చాలీసాను పఠించండి. మీ రాశిచక్రాన్ని పాలించే గ్రహం బృహస్పతి యొక్క ఏదైనా మంత్రాన్ని నిరంతరం జపించండి. గోమాతకు పచ్చిమేత, కొంత బెల్లం తినిపించండి. ఇది కాకుండా ఉత్తమ నాణ్యత కలిగిన పుష్యరాగం రత్నాలను ధరించడం కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యం బాగోలేకపోతే శ్రీరామరక్షా స్తోత్రాన్ని పఠించండి. విద్యార్థులు శ్రీ హయగ్రీవ స్తోత్రం పారాయణం చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.